కుప్పం మున్సిపాలిటీకి నిర్వహించనున్న ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దూకుడును మున్సిపాలిటీ పోలింగ్లోను కొనసాగించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది ఆ పార్టీని నిలువరించడానికి పట్టు నిలుపుకోవడానికి తెలుగుదేశం మల్లగుల్లాలు పడుతోంది ఈ రెండు పార్టీల పోటా పోటీ ప్రచారంతో కుప్పం నియోజకవర్గం వేడెక్కింది కుప్పం నియోజకవర్గంపై ఆధిపత్యాన్ని సాధించడానికి అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు సర్వశక్తులను ఒడ్డుతున్నారు ఇదివరకు కుప్పంలో సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మున్సిపాలిటీపై జెండా ఎగరవేయడానికి సమాయత్తమవుతోంది స్థానిక సంస్థల ఎన్నికలతో బీటల వారిన కుప్పం కోటను కూల్చేయడానికి కసరత్తు చేస్తోంది మున్సిపాలిటీని కైవసం చేసుకోగలిగితే టీడీపీకి నిల్వ నీడ ఉండదనేది వైసీపీ నాయకుల అభిప్రాయం దానిని సాధించడానికి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొనాల్సిన ప్రధాన అడ్డంకి వైసీపీ సీనియర్ నాయకుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గం పరిధిలో టీడీపీ బలహీన పడడానికి ఆయన వేసిన రాజకీయ ఎత్తుగడలే కారణం బదివేల అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో వైసీపీకి తొంభై వేలకు పైగా మెజారిటీ రావడానికి పెద్దిరెడ్డి రూపొందించిన వ్యూహాలే మళ్లీ కారణమయ్యాయి ఇప్పుడు కూడా కుప్పం మున్సిపల్ ఎన్నిక బాధ్యతను ఆయన స్వీకరించారు అక్కడే మకాం వేశారు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ కుప్పం ప్రచార బరిలో దిగారు ఉదయం నుంచి ఆయన కుప్పంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు రోడ్ షోలను చేపట్టారు చంద్రబాబు నాయుడు వారసుడిగా సుదీర్ఘ విరామం తరువాత ఆయన కుప్పంలో పర్యటిస్తుండడం పట్ల టీడీపీ కేడర్లో జోష్ నెలకొంది గ్రామ పంచాయతీలు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ప్రచారానికి రాలేదు వాటి ఫలితాలు తేడా కొట్టడంతో కనీసం మున్సిపాలిటీనైనా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో పర్యటిస్తున్నారు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతున్నారు చంద్రబాబు పిచ్చి పతాక స్థాయికి చేరిందని విమర్శించారు విశ్వాసఘాతుకానికి మోసానికి ప్రతిరూపమని ధ్వజమెత్తారు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్చుకోలేక అసహనంతో చంద్రబాబు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు కుప్పం ప్రజలు తమ పార్టీ వెంటే ఉన్నారని కౌంటింగ్ తర్వాత చంద్రబాబు కుప్పంలో అడుగు పెట్టారని అన్నారు పిద్దిరెడ్డికి ధీటుగా నారా లోకేష్ తన రోడ్ షోలను నిర్వహిస్తున్నారు కుప్పం ప్రజలు చంద్రబాబును దేవుడిలా భావిస్తుంటారని ఆయనను ఓడించడానికి అధికార పార్టీ నాయకులు పొరుగు జిల్లాల నుంచి రౌడీలు గోండాలను దింపారని ఆరోపించారు వైసీపీ నాయకులు ఎన్ని కుట్రల పైననా తమ పార్టీ గెలిచి తీరుతుందని స్పష్టం చేశారు కుప్పాన్ని చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు ఆయన చేసిన అభివృద్ధి పనులే టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పారు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని చెప్పారు